పేరు బ్యాగరి వెంకటస్వామి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో దళితులంటే ఎంత వివక్ష ఈ రాష్ట్రంలో ఉందో నిన్న ఎమ్మెల్యే సాయన్న గారు కంటోన్మెంట్ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వివక్ష చూపించిందో మనకు ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది। ఎవరైనా ఆంధ్రాకి సంబంధించిన సినీ యాక్టర్లో నాయకులు ఎవరో చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తాడు? బీఆర్ఎస్కు ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్లకు వాళ్ళ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ప్రభుత్వం నిర్వహిస్తుంది। ఈరోజు కేసీఆర్ ఏం చేసిండయ్యా? 5 సార్లు ప్రజల మన్నలను పొంది ఎమ్మెల్యే గెలిచినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు దళిత నాయకుడు చనిపోతే ఎంత నిర్లక్ష్యం, ఎంత వివక్ష! ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకుండా ఎంత దుర్మార్గంగా ప్రభుత్వం వివరించిందో ఈ సందర్భంగా అర్థమవుతోంది। కబర్దార్ కేసీఆర్, గతంలో నీవు దళితుల మీద చూపించిన వివక్ష ఏందో మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నా। దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, దళితులకు మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానని అట్లా మోసం చేసినావు। దళితుల ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మంతా నీ యొక్క బానిసలకు నీ చెంచాలకు దళిత బంధు పేరుతోటి వాళ్లకు పంచుకున్నావు। ఎవడాబు సమ్మయ్యా? దళితుల మీద ఇంత వివక్ష చూపిస్తున్నావా? దళితులను నీవు దళిత బంధాన్ని ఇచ్చి మా మీద కక్షపూరితంగా మా ప్రజల్ని మా మీద ఉసుగొలుపుతున్నావా? ఎంత నీచుడవు నువ్వు! నీ ఓట్ల కోసం సీట్ల కోసం ఆంధ్ర వాళ్ళకేమో అధికారుల లాంఛనాలతో చేస్తావు అంత్యక్రియలు। నీ పార్టీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే 5 సార్లు ప్రజల మన్ననలు పొందినటువంటి దళిత నాయకుడు సాయన్న గారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరపకుండా ఇంత వివక్ష చూపిస్తావా? కబర్దార్ కేసీఆర్, నీ యొక్క ఈ వివక్షను నీ మొండి వైఖరిని మార్చుకోకపోతే 2024లో కావచ్చు 2023లో కావచ్చు వచ్చే సాధారణ ఎన్నికల్లో మా దళితవాడల్లోకి నీ ఓట్లు అడగడానికి నీవు వచ్చినా నీ పార్టీ వాళ్ళు వచ్చినా మా దళిత ప్రజలు మహిళలతోటి చెప్పులతో చీపుర్లతో తన్ని తరిమేయిస్తామని ఈ మీడియా సాక్షిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం। ఖబర్దార్ కేసీఆర్।